గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ పరిధిలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తెనాలి పట్టణంతో పాటు రూరల్ గ్రామాలు కొల్లేపర మండల పరిధిలోని గ్రామాల సచివాలయ ఉద్యోగులు సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయన్న మంత్రి నాదెండ్ల మనోహర్ వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే ప్రజలు ఎదుర్కొనే సమస్యలతో పాటు అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు కూడా చేపడతామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయని, ఆ సమస్యల పరిష్కారానికి ఎంత నిధులు అవసరమవుతాయనే సమాచారాన్ని అధికారులు అందించాలని తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోంది అంటూ స్పష్టం చేశారు. చర్యలు తీసుకోవాలి ఆ విధంగా, ఎందుకంటే ఇన్ని వేల కోట్లు వెచ్చించి ప్రభుత్వం నుంచి మనం పేదలకి అందించాల్సిన కందిపప్పు, బియ్యం, పంచదార, పామ్ ఆయిల్ దుర్వినియోగం అవుతుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజలు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు కూడా మీ బాధ్యతే. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ రోజుకి కూడా మనం హ్యాండ్ పంపులు, బోర్వెల్లే వాడుతున్నాం కాబట్టి ఆరోగ్య సమస్యలు లేకుండా వాటర్ టెస్టింగ్ అవన్నీ జరగాలి. 28 కోట్ల రూపాయలతోటి మనం ప్రతి గ్రామానికి రక్షత మంచిడి పథకం అందే విధంగా అప్పుడు చర్యలు తీసుకున్నాం. 5 సంవత్సరాలు దాన్ని పాడు చేసేసారు. పైపులు కూడా ఇక్కడ కనపడడం లేదు. మళ్ళీ కొత్తగా ఇంకో 80 లక్షల రూపాయలు తీసుకొచ్చి మోటార్ల వరకు కొనగలుగుతున్నాం. పైపులు ఇంకా వేయాలి. వేసవి కాలం కల్లా పరిస్థితి మారాలి. ఉన్న లైన్ డిపార్ట్మెంట్స్కి స్టాఫ్ లేరు. గతంలో ఉన్న ఏఈస్ కానివ్వండి, వర్క్ ఇన్స్పెక్టర్లు కానివ్వండి, వీళ్ళెవరు కూడా తగ్గిపోయారు. కొత్త రిక్రూట్మెంట్ జరగలేదు. కాబట్టి మీపైన ఆధారపడి ఉన్నాం. మీ సచివాలయంలో ఉన్న ఇంజనీరింగ్ సెక్రటరీస్ అందరూ కూడా ఒక రెస్పాన్సిబుల్ విధానంలో జరుగుతున్న పనులు మీరు పర్యవేక్షించాల్సిన అవసరం 100కి 100% ఉంది. క్వాలిటీ పవర్ సప్లై చేసేటట్టు మీరందరూ కూడా సహకరించాలి. ఎక్కడైనా పోల్స్ పడిపోవడం వలన లేకపోతే వైర్ లో హ్యాంగింగ్ ఉన్నా కూడా తప్పకుండా మీరు వీళ్ళ దృష్టి తీసుకురండి. దానిపైన మనం స్థానికంగా ఉన్న వెసులుబాటుతోటి వాళ్ళు కూడా దాన్ని ఆ కార్యక్రమం పూర్తి చేసేట్టు చేస్తారు. సో కనెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా జాప్యం జరగదు. ఎవరైనా సరే వాళ్ళకి కనెక్షన్స్ కావాలంటే మాత్రం మీరు ఇమీడియట్గా ఫార్మాట్లో అప్లై చేసుకుంటే తప్పకుండా మనం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే విధంగా మనం ఈ డిపార్ట్మెంట్ని మనం రెడీ చేసుకుందాం. నిర్లక్ష్యం లేకుండా మనం చేసే కార్యక్రమాన్ని మన ప్రజల్లో తీసుకెళ్ళడాని కోసం ఒక అంకిత భావంతో మనస్ఫూర్తిగా పనిచేయమని నేను కోరుకుంటూ, మీకు ఎవరికైనా కొన్ని అనుమానాలు ఉన్నా లేదా కొన్ని విషయాలపైన మీరు ప్రస్తావించాలన్నా కూడా దయచేసి కమ్యూనికేట్ చేయండి. కమ్యూనికేట్ చేయకపోవడం కూడా పొరపాటు. ఇక్కడ ఎవరు కూడా ఫీల్ అయ్యాల్సిన అవసరం లేదు. అది మన రెస్పాన్సిబిలిటీ. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయినా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయినా మీరు ముందు షేర్ చేసుకోండి, మీరు అలవాటు చేసుకోండి, మీరు కమ్యూనికేట్ చేసే అలవాటు మీరు చేసుకోండి. ఏదైతే మనం ఈ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసామో ఆ వాట్సాప్ గ్రూప్లో కూడా దయచేసి వచ్చిన మెసేజెస్ అన్నింటినీ కూడా మీరు కూడా చెక్ చేసుకుని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. అంతేగాని అది చాలా రొటీన్గా వస్తుంది, లేకపోతే అతను చాలా రెగ్యులర్ పెడుతూ ఉంటాడు కంప్లైంట్లు, అతని గురించి మనం పట్టించుకోవసరం లేదు, ఇటువంటివి ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఏంటంటే, ఖచ్చితంగా నేను రాబోయే రోజుల్లో మొదలు పెడతాను నేను పాదయాత్ర. ప్రతి వార్డులో వస్తాను, సమస్యలు తెలుసుకుంటాను. ఖాళీ స్థలాల విషయంలో, శానిటేషన్ విషయంలో, ఆరోగ్య సమస్యల విషయంలో, అదేవిధంగా రేషన్ సరఫరా విషయంలో దయచేసి మీరు ఎక్కువగా దృష్టి సారించండి. ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలను కూడా మీరు సందర్శించండి. హాస్టల్స్ ఎక్కడ ఉన్నాయో హాస్టల్స్ చెక్ చేయండి. ICDS మిడ్ డే మీల్ స్కీమ్స్ ఎట్లా జరుగుతున్నాయి దాని గురించి కూడా